హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మరొక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్తో మీ అందరు ముందుకు వచ్చేసానండి ఈ హౌస్ గనక టోటల్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇరవై లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్ బిట్ట అనమాట మీకు మంచి కార్ పార్కింగ్ స్పేసింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ స్పేసింగ్ అన్నట్టుగా ఇండివిజువల్ పోర్షన్స్ అన్నట్టుగా హౌస్ అయితే చాలా చాలా చక్కగా నిర్మించారండి ఇది వచ్చి మనకి సిటీలో సెంటర్ లొకేషన్లలో అది కూడా మీకు ప్రైమ్ లొకేషన్లో అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది కాకపోతే ఇది వచ్చేసేసి మీకు రీసేల్ ప్రాపర్టీ కావడంతో మీకు ఈ హౌస్ అనేది కొంచెం రేట్ అనేది ఎక్కువ అనేది అన్నమాట మనకి ప్రైసింగ్ కూడా చూసుకున్నట్టయితే న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అది కూడా జీ ప్లస్ వన్ హౌస్ కూడా వచ్చేస్తుంది మేడం మరి మీరు ఎందుకు ఇది ట్వంటీ లాక్స్ చెప్తున్నారు రీసెల్ ప్రాపర్టీకి అన్నట్టుగా మీరు అనుకోవచ్చండి సో హౌస్ యొక్క కాస్ట్ అనేది మనకి లొకేషన్ బట్టి హౌస్ అనేది ఎంత పాతది అనేది దాన్ని బట్టి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వల్ల మనకి రేట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సో ఇప్పుడు ఈ హౌస్ కనుక మీరు చూసుకున్నట్టయితే రీసేల్ ప్రాపర్టీ కాకపోతే సిటీలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఎక్కువ కొంచెం ఎక్కువ అనేది రేట్ అనేది పలుకుతుందండి ఫైనల్ ప్రైజింగ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే మీరు ఓనర్తో నెగోషియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇంకా హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వచ్చేసేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అనమాట సో ఇప్పుడు వచ్చేసి హౌస్ అనేది రీసేల్ ప్రాపర్టీ కాబట్టి కొంచెం రినోవేషన్ అనేది అవుతుంది అనమాట ఒక్కసారి రినోవేషన్ అయిపోయిన తర్వాత హౌస్ అనేది ఏ విధంగా అయితే కొత్త ఘనమైన హౌస్ లా ఉంటుందో విధంగా హౌస్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుందండి సో చుట్టుపక్కల కాలనీ వ్యూ కూడా చూసుకున్నట్టయితే మీకు దాదాపుగా ఇండిపెండెంట్ హౌజెస్ కానివ్వండి అలా జీ ప్లస్ వన్ హౌజెస్ కానివ్వండి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అన్నట్టుగా గేటెడ్ కమ్యూనిటీలలో అన్నట్టుగా మీకు హౌజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీరు గనక చూసినట్టయితే సో కంప్లీట్గా లైన్ అంతా మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ హౌజెస్ అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి అండ్ మీరు కనుక చూసుకున్నట్టయితే హౌస్ కూడా మీకు ఎలాంటి క ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా హౌస్ అయితే చాలా చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించడం అనేది జరిగింది మీకు సపరేట్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు రూమ్స్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇంటి లోపలే కాకుండా బయట కూడా మీకు స్పేస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇంకా ఇప్పటికీ టూలైట్ బోర్డ్ అనేది ఉండండి అంటే టూలైట్ హ్యాజ్ ఇన్ సేల్ బోర్డ్ అన్నట్టుగా టూలైట్కి ఎలా పెడదాం మనం అదే విధంగా సేల్ బోర్డ్ అనేది పెట్టడం జరిగింది ఇంత తక్కువ ధరకి సేల్ అనేది రావంగానే ఇది ఎట్లా ఇమ్మీడియట్గా పర్చేస్ అనేది చేసేస్తారండి సో మేము ఎక్కువ రోజులు అన్నట్టుగా హౌస్ అయితే ఉంచలేము మీరు కనుక మినిమం సెక్యూరిటీ డిపాజిట్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ అట్ల ఇట్లా కంప్లీట్ చేసేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ హౌస్ అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి లైట్స్ అయితే నేను ఎక్కడ కూడా ఆన్ చేయలేదు మీరు చూసినట్టయితే మొత్తం కంప్లీట్ వెంటిలేషన్తో హౌస్ అయితే చాలా చాలా బాగుందన్నమాట ఇది వచ్చేసి వాష్రూమ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ప్యాటర్న్లో కట్టారో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో అన్నట్టు కూడా కట్టడం అనేది జరిగింది ఫ్యూచర్ లో కావాలంటే మీరు ఇంకొక వన్ టూ ఫ్లోర్స్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసేసుకొని రెంటల్ పర్పస్ కూడా చాలా చాలా మంచిగా అన్నట్టు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు సో ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో సిటీలో కానీ సిటీ అవుట్స్కర్స్లో కానీ ఓఆర్ఆర్ దగ్గర కానీ రింగ్ రోడ్స్ దగ్గర కానీ అట్లా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే మా ఛానల్ని అయితే విజిట్ చేయాలని అయితే తప్పకుండా చెప్తానండి ఎందుకంటే మన ఛానల్లో మనకి తక్కువ తక్కువ ధరకి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఇద్దరు మా వెబ్సైట్ అయినా విజిట్ అవ్వచ్చు లేదు అనుకుంటే మీరు రెగ్యులర్ కస్టమర్ అయినట్టయితే మా ఆఫీస్ కి డైరెక్ట్గా వచ్చేయొచ్చండి ఐ హోప్ ఇ